ప్రేమలో కేవలం ప్రేమ మాత్రమే కాదు, ప్రేమ చుట్టూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీతో ప్రేమకు సంబంధించినటువంటి ఆత్మీయత అనుబంధాలతో కూడినటువంటి కొన్ని బంధాలు ఉంటాయి. సో అన్నిటిని కలగలిపితేనే ఒక మనసు పరిపూర్ణమైనటువంటి ప్రేమ అవుతుంది అనే దాన్ని చాలా కొత్తగా చాలా హృదయానికి అత్తుకునేలాగా రూపొందించిన కథని లవ్లీ అనే ఒక లవబుల్ మంచి పేరుతోటి మా ఆర్ఆర్ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నటువంటి ఈ సినిమాని మనందరికీ ఇష్టమైన బిఏ రాజు గారు నిర్మిస్తున్నారు. అలాగే మహిళా దర్శకులు చాలా అరుదుగా ఉన్నటువంటి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకుంటూ సినిమాకి ఎదుగుతూ తన స్టామినా నిరూపించుకుంటున్నటువంటి మహిళా దర్శకురాలు జయ్ గారు ఈ లవ్లీ సినిమాని చాలా చక్కగా రూపొందిస్తున్నారు. ఇంతకుముందు బిఏ రాజు గారు చెప్పినట్టుగా ఈ సినిమాలో చాలా అంటే సినిమా సబ్జెక్ట్ ఎంత కొత్తగా ఉందో సాంగ్స్కి చాలా స్కోప్ ఉంది. ప్రేమ కావాలి సినిమా తర్వాత అనూప్ రూబెన్స్ చాలా మంచి సాంగ్స్ చేశాడు ఈ సినిమాకి. ఆ సాంగ్స్కి పరిపూర్ణమైన న్యాయం జరగాలంటే సో డైరెక్టర్ గారు ఆ సాంగ్ విన్న తర్వాత నాకు పర్టికులర్గా ఇలాంటి లొకేషన్సే కావాలి అని మొత్తం గ్లోబ్ అంతా వెతికి నాకు టర్కీలో అయితే డెఫినెట్గా ఈ సాంగ్స్కి విజువల్గా న్యాయం జరుగుతుందని చెప్పి ఆవిడ చాలా పట్టుదలతోటి సో ఎంత శ్రమ అయినప్పటికీ కూడా యూనిట్ అంతా కూడా ఆ శ్రమ కోర్చుకుని టర్కీ వెళ్ళారు. టర్కీ వెళ్ళి చాలా అద్భుత లొకేషన్స్ అవి చూసి చాలా థ్రిల్ అయిపోయి ఆనందాన్ని మా అందరితో పంచుకున్నారు డైరెక్టర్ గారు. కానీ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా అక్కడ మంచు తుఫాన్ వచ్చింది. సో ఆ మంచు తుఫాన్ని టీవీలో న్యూస్ చూసి చాలా హెవీ రేంజ్లో ఉంది, చాలా డ్యామేజెస్ జరుగుతున్నాయి, చాలామంది మనుషులు చిక్కుపోయారంటే సో మేమంతా చాలా భయపడ్డాం, చాలా ఆందోళనకు గురయ్యాం. అలాగే ఆదికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ సో మా యూనిట్కి సంబంధించి అందరూ మన సినిమా పరిశ్రమలో ఉన్న చాలామంది పాత్రికేయులు సో మిత్రులు శ్రేయభిలాషులు అందరూ వరుసటి ఫోన్లు ఆ రోజైతే. సో మేము చాలా భయపడ్డాం. సో భగవంతుడి దయ వల్ల అందరి అదృష్టం వల్ల ఆ యూనిట్కి ఎలాంటి ఆపద కలగకుండా వాళ్ళ ఎలాంటి ప్రమాదంలోనూ చిక్కుకోకుండా లక్కీగా ఆ మంచు తుఫాన్ నుంచి బయటపడి దిగ్విజయంగా అనుకున్నట్టుగా ఆ అందాలని మిస్ అవ్వకుండా ఈ సాంగ్ షూట్ చేసుకుని సో రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. సో మొన్నే ఇస్తాంబుల్లో సాంగ్స్ కంప్లీట్ చేసుకుని వచ్చాం. ఆర్ఆర్ మూవీ మేకర్స్ సమర్పించు ఆర్జే సినిమాస్ రాజుగారు జయ గారు అండ్ మళ్ళీ వెంకట్ గారికి థ్యాంక్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా నిర్మాత బియరాజు గారికి అండ్ జయ గారికి. ఇస్తాంబుల్లో ఒక పెద్ద అడ్వెంచరే చేశాం మేము, అది నేను మీ అంతకుముందుకి తీసుకొస్తున్నాను. ఇజ్మీల్ నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మేము ల్యాండ్ అయిన తర్వాత ఇస్తాంబుల్కి వెళ్ళలేదు. ఇస్తాంబుల్ నుంచి వి ఫ్లైట్ టు సమ్ అదర్ లొకేషన్స్ అండ్ అక్కడ ఇజ్మీల్లో వెళ్తున్నప్పుడు షూటింగ్ ఫినిషెస్ వెళ్తున్నప్పుడు 9 అవర్స్ ట్రావెల్ చేసాం. సో ఇన్ బిట్వీన్ స్నోఫాల్ పడింది అన్నమాట, ఫుల్ రోడ్స్ అని బ్లాక్ అయిపోయి. సో మా హోల్ యూనిట్ మేమే దిగి ఆ స్నోని తీసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ అండ్ ఆల్ ది పీపుల్ వి వెన్ త్రూ అండ్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత చూస్తే ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది, మాకు ఇస్తాంబుల్కి వెళ్ళాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. సో ద నెక్స్ట్ డే అంటాలియాలో షూట్ చేసి అండ్ ఆ రోజు నైట్ లాస్ట్ ఫ్లైట్ తీసుకున్నాం ఇస్తాంబుల్కి. అండ్ ఇస్తాంబుల్కి వెళ్ళిపోయాం అనుకుంటే 33 ఇయర్స్లో అలాంటి కోల్డెస్ట్ డే ఇస్తాంబుల్ హస్ నెవర్ సీన్ అనమాట. దగ్గర దగ్గర -14 to -15 అండ్ విలేజెస్లో దగ్గర దగ్గర 200 మంది చచ్చిపోయారు ఆ కోల్డ్కి తట్టుకోలేక. అండ్ ఒక్క పెడిస్ట్రియన్ కూడా లేడు. జనరల్గా ఫారిన్కి వెళ్తే బ్యాక్గ్రౌండ్ క్లియర్ అంటారు, అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు క్లియర్ చేయడానికి. అండ్ 14 సెంటీమీటర్స్ మంచు పడింది, ఫోన్స్ కూడా దొరకలేదు ఎవరికి. సడన్గా చూస్తే ఫ్లాష్ న్యూస్ వచ్చాయి TV9లో అన్నిట్లోనూ. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలామంది వరి అయ్యి కాల్ చేశారు, డాడీకి చాలామంది అభిమానులు కూడా కాల్ చేశారు ఎలా ఏం జరిగింది. ఆఫ్టర్ 3-4 అవర్స్ ఐ థింక్ మా టూర్ మేనేజర్ రాజశేఖర్ గారికి కాల్ చేసి మా డాడీ కనుక్కున్నారు. సో అంత అడ్వెంచర్ అయింది అక్కడ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీగా పిక్చరైజ్ చేశారు. అండ్ హోల్ క్రెడిట్ షుడ్ గో టు బాబాభాస్కర్ మాస్టర్ ఎందుకంటే ఆయన రియల్గా హీ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ దిస్ సాంగ్స్ అండ్ జయ గారు ఆయన మీద ఇచ్చిన నమ్మకం అండ్ బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసిన అరుణ్ గారికి అండ్ హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆ క్లైమేట్లో చేయడం ఇట్స్ నాట్ ఎ జోక్ అండ్ అమ్మాయి కొత్త అమ్మాయి అయినా కూడా ఆ క్లైమేట్లో
చలిని తట్టుకొని చేసింది. అండ్ హోల్ యూనిట్ అండి, హోల్ యూనిట్కి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నాట్ ఓన్లీ అస్ కెమెరా అసిస్టెంట్స్ కానీ, మాస్టర్ అసిస్టెంట్స్ కానీ, అట్ ది సేమ్ టైం మా అసిస్టెంట్స్ కానీ, మా మేకప్ మ్యాన్ కానీ, మా అందరూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ కండిషన్స్. అండ్ వన్స్ యాక్చువల్లీ ఏంటంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వన్స్ వీ గో దేర్ వీ కాంట్ కమ్ బ్యాక్. ఎందుకంటే చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత. ఆ క్లైమేట్లో మేము చేయలేక మేము వచ్చేస్తే ఇట్స్ ఎ లాస్ ఫర్ ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీ వన్. బట్ అవన్నీ తట్టుకొని మేము చేసాము. ఏదో కష్టపడిపోయామని చెప్పట్లేదు. బట్ ఆ రోజు టీవీ నైన్లో వచ్చిన ఫ్లాష్ చాలామంది ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు ఏం జరిగింది ఏం జరిగింది. సో ఐ వాంట్ క్లియర్ ఇట్. అండ్ లక్కీగా అండ్ వెరీ బికాస్ ఆఫ్ ది టీమ్ వర్క్ వీ కేమ్ త్రూ ఇట్. అండ్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ త్వరలో మీ ముందుకు ఆడియో రాబోతుంది. అండ్ అనూప్ ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో తను చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. అండ్ మళ్ళీ ప్రేమ కావాలి, అచ్చిరెడ్డి గారు ఇంతకు చెప్పినట్టు ప్రేమ కావాలి కంటే మంచి ఆడియో అవుతుందని మేము అందరం అనుకుంటున్నాం. సో ఆడియో రిలీజ్ కూడా త్వరలో మీ ముందుకు వస్తుంది. అండ్ మాకు ఇప్పుడు మీ ఆశీర్వాదం, మీ ఆదరణ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి సినిమాలో. అండ్ ఎవ్రీ సాంగ్ ఇట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ రేంజ్ ఆఫ్ ది విజువలైజేషన్. ఫ్రమ్ ద సెట్ సాంగ్ నుంచి మేము షూట్ చేసిన ఫారిన్ సాంగ్స్, తర్వాత మేడం గారు తను స్పెషల్గా టేక్ కేర్ చేసుకుని డిజైన్ చేసుకున్న డ్రామా సాంగ్, మీన్ సిక్స్ సాంగ్ మెలో డ్రామా సాంగ్, ఆల్ ద సాంగ్స్ హస్ బీన్ వెరీ బ్యూటిఫుల్ పిక్చర్స్. అండ్ ఎస్పెషల్లీ దిస్ ఈ షెడ్యూల్లో మేము చేసిన యాక్చువల్గా ఒక అడ్వెంచర్. అది యాక్చువల్గా మేము ఇప్పుడు అడ్వెంచర్ అనుకోలేదు, ఈ వెళ్ళిన తర్వాత ఈ అడ్వెంచర్ చేయాల్సి వచ్చింది అనమాట. నాకు మంచి రెండు సాంగ్ ఇచ్చారు టర్కీలో. ఏంటంటే ఒకటి వంది ఎక్స్ట్రానరీ మెలోడీ. మెలోడీ అంటే నేను లవ్ చేసినప్పుడు వచ్చిన ఫీల్ ఇప్పుడు వచ్చింది ఆ సాంగ్ విన్నప్పుడు. అలా ఫీల్తో ఆ సాంగ్ తీశాను, బాగా వచ్చింది. ఆ తర్వాత ఇంకొక కొంచెం మాస్గా ఉంటుంది, కొంచెం లవ్లీగా ఉంటుంది, ఇంకొక సాంగ్ ఇచ్చారు. ఇదన్నీ ఇచ్చారు, నేను సాంగ్ విన్నాను. ఎక్కడ లొకేషన్ అంటే టర్కీ అని చెప్పారు. టర్కీ ఆల్రెడీ నేను వెళ్ళాను జూన్ అలా టైంలో వెళ్ళాను. అప్పుడు నాకు అంత గర్వపడలేదు. ఇప్పుడు టర్కీని చెప్పేసి టర్కీ కదా వెళ్ళాము చెప్పి వెళ్ళిన అక్కడ చూస్తే 14-డిగ్రీ ఎయిర్పోర్ట్ నుంచి బయట వెళ్ళిపోయినప్పుడే అయ్యో రివర్స్ అట్లాగా లోపల వెళ్ళాలని అనిపిస్తుంది, అలా కోల్డ్ ఉంటుంది. ఇదిలో ఎప్పుడు ఇంత ఫోక్ సాంగ్, ఒక మెలోడీ సాంగ్ తీయాలి, ఏం చేయాలి అని నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చి ఇలాంటి లొకేషన్ ఇచ్చి దాంట్లో ఒక కోల్డ్ చాలా డిస్టర్బ్గా అవ్వలాగా ఉంటుందో ఏమో ఒక ఇదిలో ఉన్నాను. తర్వాత అక్కడ వెళ్ళినప్పుడు చూశారంటే ఏం చెయ్యాలి, ఇక్కడ ఏం చెయ్యాలి నాకు అర్థం కాలేదు. అందరు చూశారంటే జర్కిన్ లోపల నుంచి చెయ్యి రాలేదు. హలో రండి వస్తాను సార్, హలో రండి వస్తాను సార్, ఇప్పుడు ఇలాగా ఉంటారు తవ్వ కాపు గీపు ఏమీ తీయలేదు. ఇది ఏది పెద్ద హైలైట్ అంటే మన ఆది ఉన్నారు చూడండి, వారి బనియన్ వారి జీన్స్ అది మాత్రం ఉంది. అదూ ఒక 10 times 13 times డ్యాన్సింగ్ ఎలా చేశారంటే నేను ఆ లొకేషన్ నుంచి వచ్చిన తర్వాత థింక్ చేసి చూశాను. ఇప్పుడు రష్ చూసినప్పుడు ఎలా చేశారు బా, ఇది గ్రేట్. అప్పుడు ఆ తర్వాత ఆ హీరోయిన్ కూడా చెప్పాలి, ఆ అమ్మాయికి వచ్చి బ్యాంకాక్ సీషోర్లో ఇవ్వడానికి డ్రెస్ ఇచ్చాము. ఏంటి షార్ట్స్ జర్కిన్ అలా ఇచ్చాము స్లీవ్లెస్. బట్ ఆ అమ్మాయి మనకు కోఆపరేట్ చేసి చేసిందంటే అది గ్రేట్ అని చెప్పాలి. అదే తర్వాత మన మేడం గారు ఉన్నారు చూడండి, ఒక ఉన్న గంటల టైం ఒకటి ఆయిందంటే మాస్టర్ బ్రేక్ ఇవ్వలేదా, మాస్టర్ బ్రేక్ ఇవ్వలేదా. మనం వర్క్ వెళ్ళినప్పుడు అది నాకు అలాంటి బ్రేక్ని ఒకటి ఉందని మర్చిపోతాను. కీప్ ఆన్ వర్కింగ్ కదా, బికాస్ ఎప్పుడు సైక్లోన్ వస్తుందో, ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు స్నో వస్తుందో, ఎప్పుడు అనిమల్స్ వస్తుందో తెలియదు. అలాంటి లొకేషన్ వెళ్ళినప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉన్నప్పుడు మేడం మొత్తం కరెక్ట్గా, మేడం మీరు సార్ మాస్టర్ మీరు చేస్తారు, హీరోని చేయాలి, హీరో చేయాలి అని అందరికీ స్టామినా కావాలి, అన్నలు భోజనంలో పెట్టాలి కరెక్ట్గా. మేడమే కరెక్ట్గా అలారం లాగా మా దగ్గర వచ్చి మాస్టర్ బ్రేక్ హీరోని పడిపోతుంది అలారంలాగా మాకు చెప్పి ఒక ఆ ట్రూప్కే మమ్మీలాగా కనిపించారు. మన అందరినీ బాగా చూశారు వచ్చినప్పుడు, తిన్నారా సరే పర్చేసింగ్ వెళ్ళారు వీడందరిని పర్చేసింగ్ సరే 10 అవుతుంది లేట్ అవుతుంది రెస్టారెంట్లో చెప్పి అక్కడ వేరే రెస్టారెంట్ సర్వర్ దగ్గర చిన్న ఒక మాటలు వేరే అయింది, వీ హ్యావ్ టు కమ్ హియర్, మీరు కంపల్సరీ ఫుడ్ ఇవ్వాలి కొంచెం ఆదిలా పర్చేసింగ్ లేట్ అవచ్చారు. అప్పుడు వచ్చి మేడం వచ్చి నాకు ఫుడ్ కంపల్సరీ కావాలంటే 10 ఏమైనా 9:00 రెస్టారెంట్స్ క్లోజ్ కదా, ఆ టైంలో వచ్చి మేడం మాట్లాడి అందరికీ ఆమ్లెట్ గిమ్లెట్లో పెట్టేసి అలాగా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు. ఒక చాలా ప్రేమగా చూసుకున్నారు మన మేడంని, అది థ్యాంక్స్ చెప్తాను. యాక్చువల్గా వ్యాలంటైన్స్ డే మా ఆడియో రిలీజ్ చేయాలనుకున్నాం.
సరే అది కొంచెం లేట్ అవుతుంది. మేము ఇస్తాంబుల్ వెళ్ళాలి అనుకున్నప్పుడు, టర్కీ వెళ్ళాలనుకున్నప్పుడు చాలామంది ఈ సీజన్లో వద్దని నాకు వార్న్ చేశారు. వార్న్ చేయడమే కాకుండా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అక్కడికి వెళ్ళాక. టూ మనీ లొకేషన్స్ మీరు కవర్ చేయలేరు, కేవలం ఇస్తాంబుల్ సిటీలో ఉండి చుట్టుపక్కల కవర్ చేయాల్సి ఉంటుంది. ఆ సిటీ అంత టూ సాంగ్స్ 10 డేస్ షూట్ చేసే అంత లొకేషన్ కాదు అని చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ నాకు చెప్పారు. అయితే నాలో కొంచెం మూర్ఖత్వం ఉంది, ఆ మూర్ఖత్వం వల్ల కాదు నేను చేయగలను అని చెప్పి నేను లొకేషన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. ఈవెన్ మా లోకల్ మేనేజరు మా కోఆర్డినేటర్ ఆశయర్ గారు కూడా, ఏంటండి ఇన్ని లొకేషన్స్ ఎలా కవర్ చేస్తామండి, నైట్ ట్రావెలింగ్ అంటున్నారు, డే షూట్ అంటున్నారు, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, మీరు ఇప్పుడు చెప్తున్న ప్రోగ్రాము కంపల్సరీగా జరగదు, దయచేసి ఆ తర్వాత నన్ను ఏం అనొద్దు అని రాజశేఖర్ గారు అంటే, నేను మా డిఓపి అరుణ్ గట్టిగా ఉన్నాం, నేను ఎంత మూర్ఖత్వం నాకుందో అంతలాభైన ఎంత కొంత అరుణ్ కూడా ఉంది, ఇద్దరం కలిసి కంపల్సరీగా చేయగలము, మనం లీడ్ చేద్దాం అని మేమిద్దరం గట్టిగా అనుకున్నాము. అనుకుని మా ట్రావెలింగ్ ప్లాన్ ఎంత టఫ్ ప్లాన్ అంటే, ఇక్కడ మార్నింగ్ 6కి బయలుదేరామండి, ఇక్కడ నుంచి దుబాయ్, దుబాయ్ నుంచి ఇస్తాంబుల్, ఇస్తాంబుల్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి, 24 అవర్స్ జర్నీ చేసాం. జర్నీ చేసి మేము అక్కడికి వెళ్ళేసరికి నైట్ 3 అయింది. మార్నింగ్ 5 నుంచి షూట్ స్టార్ట్ చేసాం, 5కి షూట్ బయట స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి రెయిన్ అయినా, ఆ రెయిన్లోనే కెమెరా పెట్టుకొని అక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని చేస్తూనే వెళ్ళాము. ఎక్కడ కూడా ఇందాక అందరూ చెప్పినట్టు యూనిట్ చాలా స్ట్రాంగ్ యూనిట్ని తీసుకెళ్ళాము. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని ఒక యుద్ధరంగానికి వెళ్ళిన ఒక సైనికుల్లాగా వెళ్ళటమే తప్పితే వెనక్కి రావటం అనేది రావాలని ఉంటుంది మనసులో, ఎందుకంటే ఆ చలి అలాంటి చలి, కానీ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు అలాగే ఉండే. అది ఎంత ప్రాబ్లం అంటే బయటికి వెళ్ళేసరికి అండి అందరికీ బికాజ్ సడన్గా డ్రాప్ అయ్యేది, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేసేవారు కాదు అలాంటి అట్మాస్ఫియర్. అంటే 2 డిగ్రీస్ ఉంది అని మనం ప్రిపేర్ అయ్యి బయటకు వెళ్ళేసరికి అది -6కి పడిపోయేది. సో సడన్గా అలా పడిపోవడం వల్ల ఏమైందంటే యూనిట్కి అంతాను మా నోస్లోని పళ్ళల్లోని బ్లడ్ వెజల్స్ బ్రేక్ అయ్యి బ్లడ్ వచ్చేస్తూ ఉండేది. అది వస్తున్న విషయం కూడా తెలియదు, అంటే పెయిన్ లేకుండా బ్లడ్ అలా వచ్చేసేది. ఇది ఇట్ హ్యాపెండ్ మాస్టర్ అసిస్టెంటే ఫస్ట్ డే డౌన్, అందరూ ఇట్లా 1 బై 1 సఫర్ అవుతున్నారు కానీ పని చేస్తూనే ఉన్నారు, సఫర్ అవుతారు. ఈవెన్ ఆది హీరోయిన్ ఎవ్రీబడి సఫర్ లైక్ దట్ అని అబ్బా, ఈ మా హీరోయిన్కి అయితే బ్లడ్ వస్తున్నా కానీ అలా అలా అనుకుంటూ టోటల్గా చేసింది కానీ ఏ రోజు నేను చేయలేను మేడం కష్టంగా ఉంది అని ఎప్పుడు ఒక్కరోజు కూడా ఆది కానీ హీరోయిన్ కానీ చేయలేమండి ఎట్లా అండి చాలా కష్టంగా ఉంది, మాస్టర్ ఏమో అసలు మాస్టర్ మీరు ఆ లవ్లీ సాంగ్ చూడాలి నాకే అనిపించింది అబ్బా మాస్టర్ అని ఒకసారి మానిస్టర్ అని కూడా అన్నాను మాస్టర్ని. బికాజ్ ఆ చలిలోని ఆదిని అసలు అట్లా చేయించడం అసలు మామూలు విషయం కాదు, ఆది కూడా అంత స్పిరిట్, అతను హై ఎనర్జెటిక్ పర్సన్ ఆది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఈ సినిమా తర్వాత హీఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ హీరో ఇన్ ఎ బిగ్ లీగ్, ఒక పెద్ద రేంజ్ హీరో అవుతాడు. ఎందుకు అనేది నేను ఫస్ట్ నుంచి ఎందుకు చెప్తున్నాను అనేది మీరు ఈ సాంగ్స్ చూస్తే మెయిన్గా అనుకుంటారు. ఏదైనా సినిమా వచ్చి అయ్యాక ఫస్ట్ షో అయ్యాక అలా అప్పుడు వస్తుంది, బిఫోర్ కొంచెం ఏదైనా హీరో పెద్ద హీరో పెద్ద హీరోయిన్ పెద్ద సెటప్ అప్పుడు వస్తుంది. బట్ నన్ను చాలా ఈసారి మాత్రం పెద్ద హిట్ కొడుతున్నారు, చాలా బాగా వచ్చింది లవ్లీ అని నాకే వాళ్ళు, నేను చెప్పడం కాదు ఎవరికి, వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి డైలీ ఐఎమ్ హీరింగ్ దిస్ థింగ్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ డేస్ డైలీ ఒక 10-15 మెంబర్స్ ఫోన్లు చేయటం కానీ పర్సనల్గా మాట్లాడటం కానీ వచ్చి మాట్లాడటం కానీ చెప్తూనే ఉన్నారు. ఇంత పాజిటివ్ టాక్, ఇంత పాజిటివ్ ఎనర్జీ లవ్లీ సినిమాకి రావటం నిజంగా వీఆర్ లక్కీ అండి, థ్యాంక్ యూ. లవ్లీ చిత్రం టర్కీ షెడ్యూల్ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అని మామూలుగా అందరు చెప్తారు, కానీ ఈ షెడ్యూల్ నిజంగానే అంత ఖర్చు పెట్టి అంత రిస్క్ చేసి రెండు పాటలు అక్కడ తీయడం జరిగింది. లవ్లీ లవ్లీ నీతో ఒక మాట చెప్పాలి అది ఒక సాంగ్ కందికొండ రాశారు, అలాగే నిన్ను చూసిన క్షణమున నన్ను నేను మర్చిన ఈ రెండు పాటలు ఈ సినిమాలో చాలా హైలైట్ సాంగ్స్. ఈ షెడ్యూల్ చాలా కష్టపడి చేసి మా యూనిట్ ఎంతో దిగ్విజయంగా చాలా గ్రాండ్గా ఈ పాటలు తీసుకొచ్చారు.